మోహన్ కళ్యాణ్. మేము హోటల్ వర్క్. పోయినసారి నేను చేసింది 750 రూపాయలు పూటకి, ఒక పూటకి 750 రూపాయలు. ఇప్పుడు 500 కూడా కష్టమైపోయింది నాకు. ఎందుకంటే వ్యాపారాలు లేవండి, ఉపాధి లేదు, సరైన ఉపాధి లేదు కాబట్టి ఇప్పుడు జీతాలు తగ్గించిపోయింది. పోయినసారి 750 రూపాయలు, ఇప్పుడు 500 జీతాలు. 200 సరిపోవట్లేదండి మాకు. పచ్చికి చెప్పాలంటే మాకు చేసే పనికి మాకు మద్యం కావాలి. ఎందుకంటే మాకు మద్యం కావాలి, ఒళ్ళు నొప్పులు ఉంటాయి కాబట్టి, పొయ్యి కాడ ఉంటాం కాబట్టి మాకు మద్యం కావాలి. మద్యానికి సరిపోవట్లేదు డబ్బులు. ఇంట్లో ఇవ్వడానికి కరెంటు బిల్లు కానీ నిత్యావసర సరుకులు అన్నీ పెరిగిపోయినాయి. అందుకే మాకు సరిపోవట్లా ఇది. అందుకే ఈ ప్రభుత్వాన్ని మేము ఖండిస్తున్నాం. మాకు బుద్ధి లేక, ఎందుకంటే ఇందిరాగాంధీ అంది కదా మమ్మల్ని, మేము గొర్రెలమని నిరూపించుకున్నాం. మేము అది మేము నిరూపించుకున్నాం మేము గొర్రెలమని. ఈసారి మాత్రం తప్పదు పతనం, తప్పదు జగన్ గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి తప్పదు పతనం. ఆయన ఇంటికి వెళ్ళిపోవాల్సిందే. ఇక రైల్వే టికెట్ కానీ, ట్రైన్ టికెట్ కానీ, బస్సు కానీ, ఇంకా కారు వేసుకుని ఆయన పులి వెందలో వెళ్ళిపోవాల్సిందే. ఆయన తప్పదు వెళ్ళిపోవాలి. అయ్యా మీకు దండం పెడతాను, మీ ప్రభుత్వానికి మీకు దండం పెడతాను, మీకు దండం పెడతాను అయ్యా. అదే ఏంది మంచి డబ్బులా? ఏవో డబ్బులయ్యా? మీ నీ డబ్బా, ఆయన డబ్బా, ఆయన జీరో డబ్బులు ఇస్తున్నాడా, ఆయన జీరో డబ్బులు ఇస్తున్నాడా చెప్పండి. నిజాయితీగా వాళ్ళ అమ్మ, వాళ్ళ అమ్మ ఉంది కదా, మమ్మీ ఉంది కదా, వాళ్ళ మమ్మీ వాళ్ళు కానీ వాళ్ళ చెల్లి కానీ వాళ్ళు జీరో డబ్బులు ఇస్తున్నాడా, ఇస్తున్నాడా? ఇవ్వట్లేదుగా. జనాల డబ్బులే, మద్యం డబ్బులు, నిత్యావసర సరుకులు, ఈ ఆయిల్ డబ్బులు, మీ వగేరే అన్ని డబ్బులు ఈ భోగి చేసి జనాలకి ఇస్తున్నాడు. 100 రూపాయలు తీసుకొని 50 రూపాయలు పంచుతున్నాడు. అది 50 రూపాయలు జేబులు వేస్తున్నాడు. 50లో 25 రూపాయలు ఎమ్మెల్యేలు తీసుకుంటారు, 25 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటారు. అది వ్యవహారం. జనాలు నిజంగా మెలుకుంటే ఈసారి జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయకూడదు. అస్సలు వేయకండి, వేయకండి, అస్సలు వద్దు వద్దు అయ్యా. మీకు దండం పెడతాను అయ్యా, ప్రతి ఒక్కరికి దండం పెడతాను. జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయకండి, వద్దు వేయకండి, వద్దు. అభివృద్ధి అనేది డబ్బులు పంచేది, డబ్బులు పంచితే రాదండి అభివృద్ధి అనేది. అర్థమైందా మీకు? ప్రతి ఒక్కరు చెప్తున్నాం డబ్బులు పంచడం అభివృద్ధి కాదు. మొన్న తెలంగాణ కూడా తారుమారు అయిపోయింది, డబ్బులు పంచుతా అన్నాడు, ఈరోజు గెలిచాడు. ఏమైంది మళ్ళీ మొదటికి వచ్చింది వ్యవహారం. ఇదే అండి, ఇది ఎక్కడ చెప్తున్నాను, డబ్బులకి కూడా లొంగకండి. 100కి 200కి 250కి బిర్యానీకి లొంగకండి ఎవ్వరు. ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి, చెల్లికి, అన్నకి, తమ్ముడికి, తాతయ్యకి, బాబాయికి, అందరికి చెప్తున్నాను, రూపాయికి లొంగకండి. మీ భవిష్యత్తులో మీ బాగుండాలి కాబట్టి మీ రూపాయికి. ఏం మీరు కష్టపడలేరా? మీరు బతకలేరా? వాడు ఎవడో ఇస్తే మీరు బతకడం ఏంది అసలు నాకు అర్థం కాదు. వాడు ఎవడో ఇస్తాడే మీరు బతకడం ఏంది నాకు అర్థం కాదు. వాడు 10,000 ఇస్తే మీరు బతుకుతారా? 5 సంవత్సరాలు మీరు బతుకుతారా 10,000లో? చెప్పండి చెప్పండి, నేను ప్రశ్నిస్తున్నా జనాల్ని. వాడు 10,000 ఇస్తే మీరు బతుకుతారా? అవునా కాదా? 10,000 గురించి కాదండి, మీ భవిష్యత్తు, మీ పిల్లలది, మీ మనవలది చూసుకోండి ముందు. అర్థమైందా? ప్రతి ఒక్కరు చెప్తున్నాను, ప్రతి అక్కకి, ప్రతి చెల్లికి, ప్రతి అందరు చెప్తున్నాను, ప్రతి ఒక్కరు చెప్తున్నాను. 10,000కి 20,000కి ఓటుకి, 2,000కి 1,000కి 2,000కి పడకండి, అందరూ పడకండి. నిజాయితీకి ఓటేయండి, నిజాయితీ మీ బతుకు నిజాయితీ ఉండాలని నిజాయితీకి ఓటేయండి. అది మరి గతంలో అన్నా క్యాంటీన్ ఉండేది చేశారు కదా, ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు గతంలో నాది మంగళగిరి నియోజకవర్గం, మంగళగిరి నాది, మంగళగిరిలో రాజన్న క్యాంటీన్ ఉండేది గతంలో. అంటే జగనన్న ప్రభుత్వం రాకముందుకు ఉండే అంటే రాజన్న క్యాంటీన్ ఉండేది అక్కడ మంగళగిరిలో. మీకు తెలుసు అనుకుంటా మీడియా వారి ద్వారా రాజన్న క్యాంటీన్ ఉండేది, రాజన్న క్యాంటీన్ ఉండేది మీకు. ఆయన గెలిచాడు, ఆయన పేరు ఎమ్మెల్యే ఏదో ఆయన పేరు ఉండొచ్చు, గెలిచాడు. 2వ రోజు ఆర్కే క్యాంటీన్ తీశాడండి. ఎందుకండి? దేనికండి తీయడం? ఎందుకు? అది కంటిన్యూ చేయొచ్చుగా, మీ ప్రభుత్వం మంచిదైతే కంటిన్యూ చేయొచ్చుగా. గెలవంగానే ఆయన గెలిచాడండి, గెలవంగా తెల్లారి రాజన్న క్యాంటీన్ తీసేశాడు, తీసిపాడదాడు. నేను చెప్తున్నా సాక్ష్యం, నేను వీడియో ఉంది, నా ద్వారా వీడియో ఉంది, ఫోన్లో నా వీడియో ఉంది, చూపిస్తాను అందరికి. రాజీనామా అనేది ఏమండి, ఏంటండి, ఆయన గెలవడు కాబట్టి అక్కడ పద్మశాలలు ఎక్కువ, అందుకే
జగన్ రెడ్డి గారు ఏం చేశారంటే, ఈసారి గంజి శ్రీనివాస్ అని ఒక వ్యక్తి, ఆయన పద్మశాలి వ్యక్తి, కులం ద్వారా గెలవచ్చు అని ఆడ మళ్ళీ క్యాండిడేట్ని మార్చాడు. అంతేందుకు ఇక్కడ వన్ టౌన్లో కూడా మార్చాడు. లేదండి, శ్రీనివాస్ గంజి, గంజి శ్రీనివాస్ గెలవడు, ఆయన గెలవడు. ఇక్కడ వన్ టౌన్లో కూడా మార్చారండి ఎమ్మెల్యే క్యాండిడేట్. నేను చెప్తున్నా ఇప్పుడు ఇంకా మార్చాడు, ఇప్పుడు మార్తాడు. రేపు ఎల్లుండి సాయిబులని ఉన్నాడు, వెల్లంపల్లి లేడు, వన్ టౌన్లో వెల్లంపల్లి లేడు, మళ్ళీ మార్చాడు. టూ టౌన్లో మల్లాది విష్ణు లేడు, లేడు అక్కడ కూడా మార్చిపోతుంది. ఉన్నాడు ఉన్నాడు కోడంలో ఉన్నాడు, కోడంలో ఉన్నాడు అయ్యగారు ఉంటాడు. ఎందుకంటే గుడివాడ దేవుడు, ఎందుకంటే అందరికి మోసం చేశారు కాబట్టి దేవుడు. రోజా గారా, డైమండ్ రాణి, డైమండ్ రాణి మాట్లాడచ్చా నేను? రోజా గారు మొన్న వరకు మాట్లాడిన వాళ్ళు, ఇప్పుడు టీడీపీ జనసేన కలిసినప్పుడు, ఇప్పుడు రోజా గారు కోడల నాని గారు నెల్లూరు ఎమ్మెల్యే, ఆయన పేరేంది, యాదవ్ అనిల్ కుమార్ యాదవ్, ఆయన బయటికి రావడం ఎందుకు? వీళ్ళందరూ బయటికి రావట్లేదు ఎందుకు నాకు అర్థం కావట్లేదు. మొన్నటి వరకు మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు ఇందరు బయటికి రావట్లేదు ఎందుకు? ఎందుకంటే జగన్ వార్నింగ్ ఇచ్చాడు, ఎవరు బయటికి రాకండి, సైలెంట్గా ఉండండి, మనం గేమ్ ప్లాన్ చేద్దాం, గేమ్ కాగానే జనాలు డబ్బులు పంచుతాం, జనాలు ఓట్లు లాక్కుంటాం. అది ఎన్నికలు అనేది జనాలు, మనం తీర్పు అనేది జనాలు గొర్రెలు అవ్వకూడదు, మనుషులు అవ్వాలి. గొర్రెలు అవ్వకూడదు జనాలు, గొర్రెలు అవ్వకూడదు మనుషులు అవ్వాలి. మనుషులైతే మానవతం గెలిచిద్ది, గొర్రెలైతే గొర్రెలు గెలిచిద్ది. నాగ సాయి, ఆటో ఓనర్ కమ్ డ్రైవర్. ఇక్కడ బుడవరంజన్ దేవినగర్. నాకైతే నేను రీసెంట్గా ఆటో కొనుక్కున్నా, నాకైతే రాలేదు, అంతకుముందు ఆటో వాళ్ళకి వచ్చింది. దానివల్ల ఉపయోగం అయితే ఏమీ లేదు, ఎందుకంటే ఆయన స్టార్టింగ్లో పథకాలు అందరికీ ఇస్తానని చెప్పి అందరికీ ఇచ్చాడు స్టార్టింగ్. ఇప్పుడు ఒక 100,000 మందికి ఇచ్చారనుకోండి, రెండోసారి వచ్చేసరికి ఒక 50,000 మందికి వస్తుంది, మూడోసారి ఒక 40,000 అలాగా. ఒకసారి ఒక ఆటో డ్రైవరు పలానా ప్రూఫ్లన్నీ పెట్టిన తర్వాత కంటిన్యూగా 4 ఏళ్ళు రావాల్సింది, 4 ఏళ్ళు రావట్లా, 2 ఏళ్ళు 3 ఏళ్ళు వస్తుంది అంతే. అది ఆ ఇచ్చినా కూడా ఏం ఉపయోగపడుతుందండి? పొద్దున్నే వస్తున్నారు, సాయంత్రం కల్లా బ్రేక్ ఎంత బెటర్గా మళ్ళీ మేమే ఇచ్చేయాల్సి వస్తుంది ఆటో వాళ్ళు. అంటే ఎలా ఉన్నాయండి ఈరోజు గ్యాస్ రేట్లు కానీ, డీజిల్ రేట్లు కానీ? అవి బట్టి కేంద్రం అంటున్నారు, డీజిల్ పెట్రోల్ గ్యాస్ ఇవన్నీ కేంద్రం అంటున్నారు. కేంద్రం పెంచిద్ది, మాయితే ఎంత పెంచిద్ది? 5 రూపాయలు పెంచిద్ది, 10 రూపాయలు పెంచిద్ది. కొన్ని మన సార్ తగ్గియాలిగా, మన జగన్ సారు, ఆయన ఇంకా వేయడమే తప్పించి బాధడే బాధడు కానీ ఆయన తగ్గించిందైతే ఏమీ లేదు. మా గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కాబట్టి దాని గురించి చెప్తున్నాను. 63 రూపాయలు 30 పైసలు ఉండేది గ్యాస్, నాది సీఎన్జీ ఆటో. ఈ రోజున 98 దాకా వెళ్ళింది, 99 దాకా వెళ్ళింది. మొన్న ఒక సంవత్సరం క్రితం నుంచే 8 నెలలు నుంచే రేట్ తగ్గించి 95కి పెట్టారు. ప్రస్తుతానికి 92 నడుస్తుంది. మెగా గ్యాస్ అంటారా, ఒక 2 రూపాయలు దానికి ఇచ్చిన ఒక 5 రూపాయలు తేడాగా ఉంటుంది. అది చెప్తున్నాడు కదా, మా ప్రభుత్వం అందరికీ మంచి చేస్తున్నాము అని చెప్పి అంటున్నాడు, ఇచ్చిన మీ 99% తీర్చాను అని అంటున్నాడు కదా, ఏమంటారు? ఆయనకి మంచి జరిగిందా కానీ జనాలకి అయితే మంచి జరగలేదండి. ఇంకా మంచి జరిగి చెప్పుకుంటాంగా. ఇది ఇప్పుడు మాది బాంబేక దేవినగరం, మాకు ఇల్లు లేవు. ఇల్లు ఎక్కడో స్థలం ఎక్కడో ఇచ్చే బదులు మా బాంబేగారి పక్కన 3,000 ఇల్లు ఉన్నాయి. 3,000 ఇల్లు ఉన్నప్పుడు అయ్యే ఇచ్చుంటే మేము 4 ఏళ్ళ నుంచి మేము అద్దెలు కట్టుకునే వాళ్ళం కాదుగా, మేము అక్కడే ఇల్లు ఉండేవాళ్ళంగా మా బా ఫ్యామిలీతో. అది అంటే ఈరోజు ఇళ్ళ స్థలాలు ఇచ్చాము కాబట్టి చెప్తున్నాడు కదా, ఉచితంగా ఇచ్చాను ఇళ్ళ స్థలాలు, ఇల్లు కట్టేస్తాను అంటున్నాడు కదా. ఉచితంగా ఇవ్వడం అంటే అండి, లేనోడికి ఈ గవర్నమెంటే కాదండి, రేపు వదిన ఇంకో గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ కూడా ఇస్తుందిగా. తర్వాత ఏ గవర్నమెంట్ వచ్చినా ఇవ్వాల్సిందే కదా ఇల్లు, మరి హామీ ఇచ్చినప్పుడు నెరవేర్చుకోవాలిగా. ఫ్రీ ఎందుకు? ప్రతిదానికి ఫ్రీ ఫ్రీ అంటున్నాడు ఆయన, ఇస్తున్నాడు డబ్బులు, ఆ వారం 10 రోజుల్లో దేనికో దాని మీద వేస్తున్నాడు. ఆఖరికి చెత్త పన్ను కూడా వేశాడండి జగన్మోహన్ రెడ్డి గారు, మరేమని చెప్పమంటారు? గెలిపించుకున్నా అంటే ఒకసారి ఒక ఛాన్స్ అని అన్నాడు ఆయన. సర్లే ఒక ఛాన్స్ అన్నారు కదా అని జనాలు కూడా మన వాళ్ళందరూ ఎల్లు గుద్దేశారు, ఒకసారికి సరిగ్గా ఇచ్చాడు ఆయన. మరి ఈసారి ఎన్నికలకి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిసి వస్తున్నారు జనసేన టీడీపీ, మరి ఎంతవరకు కరెక్ట్ అనిపించింది, ఏం చెప్తారు? కరెక్ట్ అంటే అండి, ఇప్పుడు ఏ గవర్నమెంట్ వచ్చినా పేదోడికి ఒక 50% 40% మేలు జరిగేది. కానీ ఈ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏం చేశారంటే పథకాల మీద ఫుల్గా బేస్ అయిపోయి, నేను ఇచ్చేస్తాను, నేను 2 సార్లు వచ్చేస్తాను, 3 సార్లు వచ్చేస్తాను అనుకుని ఉన్నాడు.
చంద్రబాబు అలాంటి వాళ్ళకి ఏం చేయాలి? చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిస్తే అప్పుడు ఈయన ఈయన ఆగడానికి ఉంటుంది. అది లేదంటే మాత్రం మళ్ళీ వైసీపీ గవర్నమెంట్ వచ్చిందంటే ఏముంది, మళ్ళీ ఇంకో 4 పథకాలు పెడతాడు ఆయన. 4 పథకాలు పెడతాడు, 40 సార్లు రేట్లు పెంచుతాడు. ఈరోజు 200 కరెంటు బిల్లు కట్టే వాళ్ళం 1000 రూపాయలు కడుతున్నాము, రేపు వచ్చిన 1500 నుంచి 1800 దాకా కడతాం. చెత్త పన్ను ఏదో ఇప్పుడు మామూలుగా వసూలు చేయాలి వద్దన్నట్టు ఉన్నారు, రేపొద్దున ఏం చేస్తారు? ఖచ్చితంగా వసూలు చేయాలని ఇంటికి వచ్చి వసూలు చేసుకొని తీసుకెళ్తారు.